గెజిటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు తోడుకుర్తిలో శంకుస్థాపన చేశారు. 25 ఎకరాల స్థలం జిల్లా కేంద్రం సమీపంలో ఉండటంతో పాఠశాల ఏర్పాటుకు సౌలభ్యంగా ఉంటుందని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తెలిపారు. 2500 మంది విద్యార్థులకు 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ పాఠశాలలో విద్యను అందిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కుచ్చుకుళ్ళ రాజేశ్వర రెడ్డి చెప్పారు. ఇంటిగ్రేటెడ్ కోర్స్ స్టార్ట్ చేసే చెప్పి ప్రభుత్వ పరంగా రావడం జరిగింది. టీవీలో కానీ అందులో మన పేరు లేదు నాగార్జునలో. దీనికి ముఖ్య కారణం అంటే పేరు వచ్చేటందుకు ముఖ్య కారణం మధురై గారు. ఇది హెడ్ క్వార్టర్ కాకుండా వేరే పవర్ స్టార్ట్ ఇవ్వడం బాధ్యం కాదు. హెడ్ క్వార్టర్ పవర్ ఇస్తేనే పబ్లిక్ లో కానీ ఎక్కడైనా మనకు ఒక గుర్తింపు ఉంటుంది అనే దాని మీద పబ్లిసిటీ కూడా ఉంటుంది అనే విధంగా వారిని కోరినప్పుడు తప్పకుండా నా ప్రయత్నం చేస్తాను, తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పేసి రాత్రి ముందు రాత్రి 100% అయిపోతుంది మీకు వస్తుంది అని చెప్పారు. అప్పుడు మేము తిప్పుతున్నాం. నిన్న సాయంత్రం మాలకి ఉంటే మీరు వచ్చి మీరు చేయాలి అని అంటే నా టికెట్ 4 o'clock ఉండే, కానీ ఇది కంపల్సరీ వస్తుంది అన్నప్పుడు ఫ్రీ ఫోన్ తీసుకొని రావడం. రాత్రి 6 గంటలకి ఇక్కడ వస్తే ఇక్కడ గుట్ట మీద ఎట్లా ఉండదు ఆ విధంగా ఈ ఏరియా అంతా ఉండే గ్రామస్తులను అడిగి అయ్యా మీరందరూ మా గ్రామానికి వస్తుంది, ఊళ్ళో 8 DCBs ఉన్నాయంటే 8 DCBs ఉన్నాయంటే 8 DCBs ఇటాచి 4-5 దూరం ఉంటే అన్ని తెలిపించుకొని రాత్రి మీద వరకు ఒక 20-30 మంది గ్రామస్తులు ఇక్కడనే ఉండి సహకరించి ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. నాగర్కల్ నుంచి ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నా కానీ నాగర్కల్ హెడ్ క్వార్టర్స్ లో 20లో మన పేరు లేదంటే అది చాలా మంది అడగడం కూడా జరిగింది ఎందుకు రాలేదని. ఆ పరిస్థితుల్లో నేను నిన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రాగానే బయటికి మీకు వచ్చేసిందని చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం, ఇక్కడ అన్న కృషి. ఈ రోజు మన నాగర్కల్ నియోజకవర్గంలో ఈ యొక్క స్కూల్ అంటే చాలా మంది అనుకోవచ్చు స్కూల్ అంటే ఏం కానీ ఇది 25 ఎకరాల స్కూల్. దాంట్లో 2500 మంది పిల్లలతో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉండే స్కూల్ ఇది. దాంట్లో మళ్ళీ టోటల్ రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం. మరి ఒక్కసారి పిల్లలు 4th స్టాండర్డ్ లో జాయిన్ అయితే 12th క్లాస్ వరకు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. అందులోనే నీట్ కోచింగ్, ఎంసెట్ కోచింగ్, వివిధ రంగాలకు ఎంసీఏ లేకపోతే ఎంబీఏ లాంటి కోచింగ్లు కూడా, బీబీఏ లాంటి కోచింగ్ కూడా ఇదే స్కూల్ లో ఇస్తారని మీకు జియోలో స్పష్టంగా సీఎం గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి స్కూల్ మన నాగర్కల్ నియోజకవర్గంలో ఫస్ట్ ఫేజ్ లో రావడము చాలా సంతోషకరం. మీ అందరికి శుభదారం తెలుపుకుంటూ ఇది మొదటి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగర్కర్నూల్లో రోడ్లు చిన్న చిన్న పనులకు శంకుస్థానం తప్పితే అతిపెద్ద శంకుస్థాపనం చేసే కార్యక్రమం ఇదే. దీంతో మొదలై